फ्रेंड्स वेलकम टू बाबा अकाडमी प्लीज़ सब्सक्राइब माय चैनल इकड़ा मनम मुख्यंगा कोत्त स्टूडेंट्स न्यू अडमिशन ये विधंगा चाइल्ड इन्फो लो एंटर चेयालनेदी तेलुसुकुंदाम मोट्टमोदटिगा क्रोम लोकी वेल्लंडी क्रोम लो schooledu schooledu.ap.gov.in ले अनी टाइप चेयंडी टाइप चेसी एंटर चेसिन तर्वात मनकी ई विधंगा पोर्टल अनेदी कनिपिंचडम जरुगुतुंदी ई पोर्टल लो सीएससी पोर्टल अनेदी पैने उंटुंदंडी దాన్ని టచ్ చేయండి చేస్తే ఈ విధంగా క్లిక్ హియర్ అనేది కనిపిస్తుంది ఈ క్లిక్ హియర్ని నొక్కిన తర్వాత ఈ విధంగా సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది స్క్రోల్ డౌన్ చేయండి డౌన్ చేస్తే మీకు ఇక్కడ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఈ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ దగ్గర మీరు నొక్కితే ఏమవుతుందంటే ఈ విధంగా ఫామ్ ఓపెన్ కావడం జరుగుతుంది దీనిలో రెండవది అయినటువంటి ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ ఈ రెండో ఆప్షన్ అయినటువంటి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దాన్ని నొక్కితే మీరు ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా లాగిన్కి అడగడం అనేది జరుగుతుంది ఇక్కడ లాగిన్లో మీ యొక్క యూజర్ నేమ్గా మీ యొక్క యూడైస్ కోడ్ని వాడాలి పాస్వర్డ్ వచ్చి చైల్డ్ ఇన్ఫోకి ఏదైతే ఇచ్చారో గతంలో చైల్డ్ ఇన్ఫోకి ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని వాడాల్సి ఉంటుంది కింద కనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ బటన్ నొక్కడం ద్వారా ఈ విధంగా మీ యొక్క స్కూల్ కోడు నెక్స్ట్ చైల్డ్ ఇన్ఫో ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ నొక్కడం ద్వారా ఈ విధంగా లాగిన్ కావడం అనేది జరుగుతుంది మొబైల్లో ఇక్కడ మామూలుగా ల్యాప్టాప్లో కావచ్చు మొబైల్లో కావచ్చు మొబైల్లో ఈ విధంగా కనిపిస్తుందండి మనకి మొబైల్లో ఇంకొద్ది క్లారిటీ కనపడాలంటే మనము పైన కనిపిస్తున్నటువంటి ఈ మూడు చుక్కల్ని కానీ టచ్ చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది దీంట్లో డెస్క్టాప్ మోడ్ అనేటువంటి డెస్క్టాప్ సైట్ని దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కానీ మనం ముందుకు వెళ్తే మనకి మామూలుగా కంప్యూటర్లో మాదిరే పూర్తిగా కనిపించడానికి అవకాశం ఉంది ఈ విధంగా మనకి సైట్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే మీరు సర్వీసెస్ అనేది కనిపిస్తే ఇక్కడ ఈ సర్వీసెస్ అనేటువంటి బటన్ని నొక్కితే మనకి మామూలుగా అక్కడ ఓపెన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ సర్వీసెస్లో మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ చూడండి మొదటిది స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రెండోది ఇష్యూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనము ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి దాని ద్వారా ఎలా చేయాలనేది S2 ఫామ్లో చేయాలి ఇక్కడ S1 ఫామ్ అనేటువంటిది S1 ఈ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ని నొక్కితే మనకి మామూలుగా ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుందండి ఆ నొక్కిన వెంటనే మళ్ళీ మనకు ఒక నాలుగు ఆప్షన్స్ అనేటివి కనిపించడం అనేది జరుగుతుంది ఈ నాలుగు ఆప్షన్స్ ఏవి అంటే ఇక్కడ గమనించండి మొదటి ఆప్షన్ ఏదంటే S1-1లో న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ రెండోది ఎడిట్ రిజిస్టర్డ్ స్టూడెంట్ మూడోది డ్రాప్ అవుట్ టు యాక్టివేట్ మళ్ళీ యాక్టివేట్ టు రికార్డ్ సీట్ డ్రాప్ అవుట్ ఇది రిపీటర్ అనేటువంటిది అంటే ఇక్కడ మనం న్యూ స్టూడెంట్ రిజిస్టర్ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు ఎడిట్ రిజిస్టర్డ్ స్టూడెంట్ అంటే ఆల్రెడీ ఉన్నవారి గురించి ఎంటర్ చేయడానికి దాంట్లో ఏమన్నా ఇంకా అప్డేట్ చేయడానికి ఇది వాడతాము ఇప్పుడు మనం న్యూ స్టూడెంట్ కాబట్టి ఒకటోది ఇక్కడ S1-1లో న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది నొక్కితే నొక్కిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఓపెన్ న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందో దీనిలో మనము ఇక్కడ ఆధార్ టైప్ అని అడుగుతుంది ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ చూడండి ఆధార్ టైప్ ఇక్కడ మన స్కూల్ పేరు కూడా పైన కనిపిస్తుంటుంది ఆధార్ టైప్ అంటే ఏది ఆధారా ఆధార్ ఈఐడియా ఎన్రోల్మెంట్ ఐడినా లేదా ఆధార్ నెంబర్ ఇస్తున్నారా అనేది అక్కడ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది నొక్కిన వెంటనే ఈ విధంగా ఫామ్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు నేను ఒక్కొక్కటి ఫాస్ట్గా చదివేస్తానండి మన అందరి దగ్గర ఉండేటివి ఇవన్నీ కూడా ఆధార్ ఇక్కడ అడ్రస్ మండల్ ఆధార్ నెంబరు డిస్టిక్ హ్యాబిటేషన్ నేము రెవెన్యూ విలేజ్ నేము సర్నేము నేము ఇంకా ఆ తర్వాత ఏవైతే ఒకటి గుర్తుపెట్టుకోండి రెడ్ కలర్లో ఉన్న వాటిని ఖచ్చితంగా ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ పేరెంట్స్ది ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ ఆ తర్వాత రిలీజియన్ ఇక్కడ ఫెసిలిటీస్ రిసీవ్డ్ బై CWSN అంటే మన పిల్లడు ఇప్పుడు న్యూ కాబట్టి నో అని నొక్కచ్చు డేట్ ఆఫ్ బర్త్ చైల్డ్ బిలాంగ్స్ టు అంటే ఎక్కడ రూరల్ అర్బన్ ఇక్కడ ఇవి అడుగుతారో అక్కడ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈజ్ స్టేయింగ్ ఎట్ హాస్టల్ అంటే హాస్టల్లో ఉన్నాడా లేదనేది ఎంటర్ చేయాలి వెదర్ బిలాంగ్ టు డిజడ్వాంటేజ్ గ్రూప్ డిజడ్వాంటేజ్ గ్రూపా కాదా నెంబర్ ఆఫ్ డేస్ చైల్డ్ అటెండెడ్ అని అంటే అటెండ్ అయ్యేది ఇక్కడ లేడు కాబట్టి ఇక్కడ ప్రీవియస్ స్కూల్లో అప్పుడు మనం ఇక్కడ 0 అనేది ఎంటర్ చేయొచ్చు ఇది స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ క్లాస్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి దీనిలో ఏం లేదండి డేట్ ఆఫ్ అడ్మిషన్ అడ్మిషన్ నెంబరు మీడియం ఏ మీడియంలో చేరుతున్నాడు ప్రజెంట్ స్టడీ క్లాస్ 1 అని రాసుకుంటాం సెక్షన్ ఏది ఏదో ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం ఏ ఇక్కడ క్లాస్ స్టడీడ్ ప్రీవియస్ ఇయర్ మన దగ్గర చదివింటే రాస్తాము అంటే మన దగ్గర ఎట్లా చదువుతాడని అనుకోవచ్చు ప్రీ స్కూల్ ఉంటే మన దగ్గర చదువుతాడు ఆ తర్వాత క్లాస్ ఇన్ విచ్ అడ్మిటెడ్ అంటే ఒకటో క్లాస్ ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ కూడా ఎంటర్ చేయాలి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్గా
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా రేషన్ కార్డ్ డీటెయిల్స్, ఇక్కడ స్టార్ మార్క్ లేదు కానీ మనం కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తాయి, దానికి స్టార్ మార్క్ లేదండి. మళ్ళీ అదర్ డీటెయిల్స్లో మోల్స్, అబ్బాయికి మోల్స్ 1, మోల్స్ 2 కావాలంటే ఎంటర్ చేయొచ్చు. ఇది ఇక్కడ స్టార్ మార్క్ లేదు కానీ ఎంటర్ చేయాలనుకుంటే చేయొచ్చు. సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద చైల్డ్ అంటే ఇక్కడ అబ్బాయి ఎకనామిక్ స్టేజ్ ఎట్లుంది, వైట్ కార్డ్ హోల్డర్ ఏంటి అనేది. చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఇన్సూరెన్స్ అంటే నో పెట్టండి, ఇంకా మనం ఇన్సూరెన్స్ చేసిండము బాల భీమా. ఇంకా తర్వాత పేరెంట్స్ లిటరసీ స్టేటస్ అడిగారు, వాళ్ళు ఇల్లిటరేట్సా, బిలో 10th ఏంటి అనేది అది రాయండి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు స్కూల్ ఎంత ఉంటుంది అంటే బిలో 1 కిలోమీటర్ సెలెక్ట్ చేయండి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే బై వాక్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిఫామ్ సెట్స్ అంటే ఒకవేళ 2 సెట్స్ అని, ఫ్రీ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఉంటే, అది ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటేలే అది ఎస్ఆర్ అండి, లేదంటే నాట్ అప్లికబుల్. ఫ్రీ ఎస్కార్ట్ ఫెసిలిటీ నాట్ అప్లికబుల్, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ నాట్ అప్లికబుల్, చైల్డ్ అటెండెడ్ స్పెషల్ ట్రైనింగ్ నాట్ అప్లికబుల్ అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత చివరిలో మనకి ఈ విధంగా ఈ అదర్ డీటెయిల్స్ అయిన తర్వాత చివరిలో మనకి ఏమంటే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉన్నాయంటే అవి ఎస్ పెట్టండి. డివామింగ్, ఐరన్, ఫోలిక్, విటమిన్ ఏ టాబ్లెట్స్ మనం ఇస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఎంటర్ చేసి చివరిలో సబ్మిట్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది, దాన్ని సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు సబ్మిట్ అయిపోతుంది. ఈ సబ్మిట్ అయ్యేటట్టు మనం అయిందా లేదా అనేది తెలుసుకుంటే మామూలుగా ఈ విధంగా చివరిలో యువర్ డీటెయిల్స్ ఆర్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది, లేదంటే రిపోర్ట్స్లోకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రిపోర్ట్స్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.